అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చిన మన జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మన గోపులాపూర్ ఎంపీటీసీ అభ్యర్థి బాలకృష్ణ గారు, జక్కాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాన్చందర్ గారు, అదేవిధంగా గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ తమ్ముడు ఆంజనేయులు గారు, మల్యాల సర్పంచ్ శ్రీమతి వజ్రవ్వ గారు, గోపులాపూర్ సర్పంచ్ రుక్కవ్వ గారు, మాటిల్ల సర్పంచ్ నారాయణ గారు, ఆయన యునానిమస్ అయ్యారు. యునానిమస్ అయిన ఎంపీటీసీ హరీష్ గారు మన గురాలగొంది గ్రామం, అదేవిధంగా సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మట్టె బాలరెడ్డన్న గారు, మల్లేశం గారు, అదేవిధంగా మా గురుజాల బాలరెడ్డి గారు, మాజీ సర్పంచులు కోడి దేవేందర్ గారు, నీరుగొండ శ్రీనివాస్ గారు, మద్దూరి కనకయ్య గారు, కొన్నాల సత్తయ్య గారు, ఏకాంబరం గారు, రామస్వామి గారు, బెజగాం సత్తయ్య గారు, మేడికాయల యాదయ్య గారు, మా సీనియర్ మహిళా నాయకురాలు అన్మవ గారు, కనకవ్వ గారు, యాదమ్మ గారు, పద్మ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు వజ్రవ్వ గారు, అందరికీ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నాదమ్ములకు, ఐదు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది ఐదుగురుల మీటింగే, మాటిల్ల, గోపులాపూర్, గుర్రాలగొంది, జక్కాపూర్, మల్యాల. ఐదుగురుల మీటింగ్ పెడితే మండల మీటింగ్ కంటే పెద్దగా అవుతున్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వజ్ర మన లక్ష్మమ్మ గెలుపు, టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని పక్కా అర్థమైపోయింది. నేను ఇవాళ ఈ ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చింది మీకు సేవ చేయడం కోసం వచ్చిన. మీ దయతోని, మీ ప్రేమతోని నేను గెలిచిన ఆల్రెడీ లక్ష ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించి నన్ను దీవించినందుకు మీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఇది ఒక్కటే ఎలక్షన్ బాకున్నది. ఇది అయిపోతే ఇక ఐదేళ్ల దాకా ఓట్లే లేవు. ఐదేళ్ల దాకా మేము మీకు సేవ చేయడం మాత్రమే బాకుంటది. ఇక మీకు పనిచేయాలి మేము, ఎందుకంటే మీ దయతో ఎమ్మెల్యేగా నేను అయినా, రేపో మాపో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అవుతాడు. మేమిద్దరం కలిసి సేవ చేయాలంటే మాకు మంచి సర్పంచ్ మంచి ఎంపీటీసీ ఉండాలి. అంటే మా వ్యవహారం మీ దాకా ముట్టించేటోళ్ళు కావాలి. రేపు 2000 పెన్షన్ వచ్చినా, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయల చెక్ వచ్చినా, వ్యవసాయం చేసే రైతుకు రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు మీ బ్యాంకులకు బరాబర్ పడాలన్నా, సకాలంలో ఎరువులు రావాలన్నా, విత్తనాలు మీ దాకా అందాలన్నా, పండిన పంట మక్కలైనా కందులైనా జొన్నలైనా వడ్లైనా మన పెసర్లైనా సన్ఫ్లవర్ అయినా ప్రతి పంటకు మీకు మద్దతు ధర అందించాలన్నా మాకు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీగా వీరిని గెలిపించండి. ఎందుకంటే మేము తప్పకుండా మీ సేవ చేస్తాం. అయితే మేము మా సేవ మీకు ఇంకా మీ ఇంటి దాకా ముట్టాలంటే, మేము సక్రమంగా పనిచేయాలంటే మా బాటలు నడిచే వాళ్ళు ఎంపీటీసీగా ఉంటే మేము మంచిగా పనిచేయగలుగుతాం. నేను కుడి సైజు ఎక్కువ అంటే వాడు ఎడమ సైజు ఎక్కువ అయితే గెలిచిండు అనుకో, పని సరిగా అవుతుందా? ఇప్పుడు నాకు మంచిగా వ్యవహారం ఒక లైన్ మీద నడిస్తే పని బరాబర్ నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ మనకు లక్ష్మి వచ్చింది. లక్ష్మి వచ్చింది మీకు. లక్ష్మి వచ్చిందంటే ఎట్లా వచ్చింది? లక్ష్మి అంటే ఏంది? లక్ష్మి వచ్చిందంటే నిజంగానే నారాయణరావుపేట మండలానికి లక్ష్మి లాంటి కళ రాబోతా ఉంది అని మనం చేస్తా ఉన్నా. రెండు రకాలుగా వస్తున్నది. ఒకటేమో జెడ్పీటీసీగా మీ లక్ష్మక్క వస్తున్నది. లక్ష్మక్క ఎట్లా పనిచేసింది? ఐదేళ్లు మన ఇబ్రాహీంపూర్ గ్రామానికి సర్పంచ్గా ఉండి 5 ఏళ్లలో ఢిల్లీ దాకా తీసుకుపోయింది ఇబ్రాహీంపూర్ ను. వెనకట సిద్దిపేటకి వెళ్ళి ఆటో వెళ్ళిందట ఇబ్రాహీంపూర్ కు, రాళ్ళు వేసుకొని వెళ్ళింది. ఏది షాబాద్ మండల్ కొన్నాడు. ఆడ ఊళ్ళే సర్పంచ్ సాబ్ ఉండే ఆటోలో ఆ షాబాద్ మండల్ ఎక్కించండి, ఇబ్రాహీంపూర్ ఓ అని చెప్పిండట. వాడు ఇబ్రాహీంపూర్ పోయిండు. పోయి వచ్చిన ఇబ్రాహీంపూర్ కి ఏడుందాం అంటుండట సర్పంచ్ సాబ్ ఫోన్ చేసిండు. అరే ఏడుంద పోషమ్మ గుడి కాడుందా? అరే నేను పోషమ్మ గుడి కాడనే ఉన్నా, ఏడుందవరా నేను తిరుగుతుండట. అరే పోషమ్మ గుడి ముంగట్నే ఉన్నాని ఆటో తిరుగుతుండట. లాస్ట్ కు అర్థమైంది ఏంటంటే వాడు ఇబ్రాహీంపూర్ రామంటే తోగుడకాడ ఇబ్రాహీంపూర్ పోయిండు వాడు. సిద్దిపేట మండలంలో ఇబ్రాహీంపూర్ ఉన్నదనేది కబరు కూడా లేకుంటాయింది.
అది మారుమూల పల్లె. అటువంటి కబురు లేని పల్లెను ఢిల్లీ దాకా తెలిసేటట్టు చేసింది ఎవరమ్మా అంటే ఇవ్వ కుంభాల లక్ష్మీ రాఘవరెడ్డి అమ్మ. గా అమ్మకు ఎందుకు టికెట్ ఇచ్చినాం జడ్పీటీసీ అంటే వాళ్ళ కొడుకు బాగా పనిచేస్తాడు, వాళ్ళ కుటుంబం పొద్దున్న దాకా చాకిరి గొడ్డు చాకిరి చేస్తారు వాళ్ళు. ఎల్లారెడ్డి అయినా లక్ష్మమ్మ అయినా పొద్దున్న దాకా మా ఊరు మంచిగా ఉండాలని బాగా కష్టపడతారు. మీరు కూడా ఇబ్రాహింపూర్ వైపు చూసి వచ్చారు చాలా మంది, ఇబ్రాహింపూర్ లెక్క మా పల్లె కూడా కావాలన్నారు, మా ఊరు కూడా ఇబ్రాహింపూర్ కావాలన్నారు. నేనేమనుకుంటున్నా మా నారాయణరావుపేట మండలమే ఇబ్రాహింపూర్ లాగా ఆదర్శ మండలం కావాలి. అందుకే లక్ష్మీ రాఘవరెడ్డి అమ్మను మీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చిన, దయతో మీరు ఆశీర్వదించండి. ఇప్పటికే గుర్రాలగొంది ఒక మంచి ఆదర్శ గ్రామం అయింది జక్కాపూర్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.